మరి కాసేపట్లో మరికొన్ని క్షణాలలో నిర్వహించిన జ్యోతి కార్యక్రమానికి సంబంధించి అన్ని సకల ఏర్పాట్లు చేసి ఉన్నారు. ప్రజలు భక్తులు ఎవరు కూడా ఇటువంటి ప్రమాదానికి లోను కాకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించడానికి ఆలయ కమిటీ వారికి సలహా సూచనలన్నింటి పాటించవలసిందిగా కోరుతున్నాను. మకర జ్యోతి దర్శనం సకల పాప హరణం మన భద్రాద్రి హరిహర క్షేత్రంలో మరికొన్ని క్షణాలలో రానున్న సంవత్సరం వరకు శుభాలకు అయ్యప్ప స్వామి వారు జ్యోతి రూపంలో అందించే మరికొన్ని క్షణాలలో మన భద్రాద్రి హరిహర క్షేత్రం జ్యోతి కార్యక్రమం అయిన అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు బాణాసంచారికి సంబంధించి గుడి చుట్టూ రకరకాల రూపాలతో బాణాసంచారి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ వారి భద్రతకు తగినట్టుగా వాటికి దూరంగా ఉండి ఎటువంటి ప్రమాదానికి లోను రానున్న సంవత్సరానికి గాను శుభ సూచకంగా శ్రీ చంద్రకి విశుడు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనం వచ్చించే నేటి రోజు ఎంతో పరమ పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. మరికొన్ని క్షణాలలోనే మరికొన్ని సెకండ్ల వ్యవధిలో జ్యోతి దర్శనం మీ కళ్ళ ముందు ఆవిష్కరింపబడుతుంది. జ్యోతి దర్శనాన్ని చేసుకొని మహిమాన్వితమైన అయ్యప్ప స్వామి వారిని వేడుకుంటూ అయ్యప్ప స్వామి వారి నామస్మరణతో ఈ ఆలయ ప్రాంగణం అంతా మారుపోవాల్సిందిగా కోరుతున్నాను. స్వామి అయ్యప్ప స్వామి వారు జ్యోతి రూపంలో
అర్జునా దీపం దొరికి
అదే విధంగా మరి కాసేపట్లో మరికొన్ని క్షణాలలో నిర్వహించిన జ్యోతి కార్యక్రమానికి సంబంధించి అన్ని సకల ఏర్పాట్లు చేసి ఉన్నారు. ప్రజలు భక్తులు ఎవరు కూడా ఇటువంటి ప్రమాదానికి లోను కాకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించడానికి ఆలయ కమిటీ వారికి సమా సూచనలన్నీ తిప్పాటించవలసిందిగా కోరుతున్నాను. మకర జ్యోతి దర్శనం, సకల పాప హరణం, మన భద్రాద్రి హరిహర క్షేత్రంలో మరికొన్ని క్షణాలలో రానున్న సంవత్సరం వరకు శుభాలకు సూచనగా అయ్యప్ప స్వామి వారు జ్యోతి రూపం అందించే మరికొన్ని క్షణాలలో మన భద్రాద్రి హరిహర క్షేత్రం జ్యోతి కార్యక్రమం అయిన అనంతరం స్వామి వారిని దర్శించుకొని సంబంధించి గుడి చుట్టూ రకరకాల రూపాలలో బాణసంచ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ వారి భద్రత కొనగలిగిన వాటికి దూరంగా ఉంది. ఎటువంటి ప్రమాదానికి రానున్న సంవత్సరానికి నాకు శుభ సూచకంగా శ్రీ చంద్రజీవీశుడు అయ్యనయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనం అందించే నేటి రోజు ఎంతో పరమ పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. మరికొన్ని క్షణాలలోనే మరికొన్ని సెకండ్ల వ్యవధిలో జ్యోతి దర్శనం మీ కళ్ళకు ఆవిష్కరింపబడుతుంది. జ్యోతి దర్శనాన్ని చేసుకొని మహిమాన్వితమైన అయ్యప్ప స్వామి వారిని వేడుకుంటూ అయ్యప్ప స్వామి వారి నామస్మరణతో ఈ ఆలయ ప్రాంగణం అంతా మారుపోవలసిందిగా స్వామియే. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు